ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. H1B వీసాల విషయంలో అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుతో భారతీయులకు భారీ ఊరట లభించింది. ఈ వీసా జారీపై ట్రంప్ ప్రవేశపెట్టిన రెండు ఆంక్షలను అమెరికా కోర్టు నిలిపివేసింది. దీంతో భారతీయులతో పాటు భారత్ కంపెనీల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు H1B వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ కొంతకాలం క్రితం కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో భారతీయులకు ఇక్కడి ఐటీ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. అదే సమయంలో భారత్ నిపుణులపై అధికంగా ఆధారపడుతున్న అమెరికన్ కంపెనీలకు కూడా ట్రంప్ నిర్ణయం తల్లొప్పులు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ వాదనలను విన్న కాలిఫోర్నియా కోర్టు న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని విమర్శించారు. ట్రంప్ పారదర్శకంగా వ్యవహరించలేదని కాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన వీసా విధానంలో మార్పులపై చర్చించడానికి, ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ట్రంప్ ప్రభుత్వం తగిన సమయం ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. అనంతరం ట్రంప్ తెచ్చిన కొత్త ప్రతిపాదనలు చెల్లవంటూ కొట్టేశారు. ఈ తీర్పుతో భారతీయులకే కాకుండా అమెరికా కంపెనీలకు కూడా భారీ ఊరట లభించింది. అధ్యక్ష పీఠం ఎక్కిన నాటి నుంచి ట్రంప్ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా అమెరికా ఫస్ట్ అంటూ దూకుడు ప్రదర్శించారు. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చారు. వలసదారులను అమెరికాలోకి అనుమతించే ఇమిగ్రేషన్ విధానంలోనే సమూల మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు. అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు వీసాల జారీపై ఆయన పెట్టిన ఆంక్షలు పెను సంచలనానికి దారితీశాయి. వీటిపై యూటా యూనివర్సిటీ జరిపిన అధ్యయనం ప్రకారం H1B వీసా ఉన్న ఉద్యోగి సగటు వార్షిక వేతనం $80,000 కాగా, వీసా గడువును పొడిగించేందుకు అతడు ప్రభుత్వానికి ఏకంగా $208,000 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు తగు నైపుణ్యాలున్న ఉద్యోగులు స్థానికంగా దొరకరేమోనని, జీతభత్యాల భారం పెరుగుతుందని అమెరికా కంపెనీలు కూడా కొద్దిగా ఆందోళన చెందాయి. దీంతో ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారికి అనుకూలంగానే తీర్పును వెలువరించింది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికా ఏటా 85,000 H1B వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. టెక్నాలజీ, వైద్యం, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కీలక రంగాల నిపుణులకు ఇవి అధికంగా జారీ అవుతూ ఉంటాయి. H1B వీసా గడువు 3 సంవత్సరాలు. ఆ తరువాత ఈ గడువును మరో 3 ఏళ్లు పెంచుకునేందుకు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 6 లక్షల మంది H1B వీసా వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో అత్యధికులు భారత్, చైనా దేశాలకు చెందిన వారి. ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.